మంచు విష్ణు ఆయన తండ్రి మంచు మోహన్ బాబు ఇద్దరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ చంద్రబాబు తీరుకు విసిగి వైసీపీలో చేరారు మోహన్ బాబు అయితే వైసీపీ తరఫున ప్రచారం చేశారు జగన్ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబుకి రాజ్యసభ సీట్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ జగన్ ఇవ్వలేదు ఇక ఈ మధ్య వీరి మధ్య గ్యాప్ పెరిగినట్టు వార్తలు వచ్చినా ఎవ్వరూ నోరు మెదపలేదు మంచు విష్ణు స్వయాన సీఎం జగన్ కి వావు మర్దవుతాడు జగన్ చిన్నాన కూతురు విరోనికని విష్ణు పెళ్లి చేసుకున్నాడు వైఎస్ ఫ్యామిలీ అందుకున్నారు మోహన్ బాబు అప్పటి నుంచి వీరి మధ్య సఖ్యత కొనసాగుతుంది అయితే మంచు ఫ్యామిలీకి చెందిన విద్యానికేతన్ పాఠశాలలకి స్కాలర్షిప్ లు మంజూరు చేయడంలో జగన్ సర్కార్ జాప్యం చేయడాన్ని మోహన్ బాబు ప్రశ్నించారు వైసీపీపై అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు అప్పటి నుంచే జగన్ తో మంచి ఫ్యామిలీకి దూరం పెరిగింది తాజాగా మంచు విష్ణు మోహన్ బాబు అడుగులు టీడీపీ వైపు పడుతున్నట్టు తెలుస్తుంది జిన్నా మూవీ ప్రమోషన్ కోసం ఇటీవలే

మంచు విష్ణు వెళ్లాడు అక్కడి హీరో మంచు విష్ణును పరిటాల శ్రీరామ్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ తిరుపతిలో విద్యా సంస్థలు పెట్టి సేవ చేస్తున్న వీరికి తిరుపతి అసెంబ్లీ టికెట్ ను టీడీపీ ఆఫర్ చేసిందని ఈ మేరకు పరిటాల శ్రీరామ్ ఈ విషయాన్ని మంచు విష్ణుకు తెలియజేశాడని ప్రచారం సాగుతుంది ఈ క్రమంలోనే టీడీపీలోకి మంచు ఫ్యామిలీ రానుందా అనే ప్రచారం కూడా ఊపందుకుంది తిరుపతి నుండి మంచు విష్ణు పోటీకి దిగుతున్నారనే వార్తలు కూడా వెలువడ్డాయి అయితే దీనిపై మంచు విష్ణు అధికారికంగా అయితే స్పందించలేదు చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి